ఇటిక కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయిన కడప జిల్లా ప్రజలు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో సేదదీరుతున్నారు. రాత్రంతా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. ఆర్టీసీ బస్ స్టాండ్, మృత్యుంజయ కుంట, అప్సర సర్కిల్, గోకుల్ సర్కిల్, కృష్ణ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవహించింది. డ్రైనేజీలు నిండి రోడ్లపైకి చేరిన వర్షపు నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బైక్లపై వెళ్లే వాహనదారులు ఎక్కడ గుంతలున్నాయో అన్న భయంతో నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. వర్షపు నీరు పెద్ద ఎత్తున రోడ్లపైన చేరడంతో కొన్ని కార్లు మునిగిపోయాయి. కాలువల నిర్మాణం పనులు పూర్తయితే ఈ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నారు. ఇక మరోవైపు జిల్లాలో వేంపల్లి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. కడప జిల్లాలో అత్యధికంగా కొండాపురంలో 159.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే చెన్నూరులో 128.6, కడపలో 113.6, వేంపల్లిలో 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. జమ్మలమడుగు పరిధిలో ఇసుక వంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగి పొర్లడంతో వరద ప్రవాహంలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుని బస్సులో ఉన్న 13 మందిని రక్షించింది. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైట్, ఇక కడప జిల్లాలో విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. రైట్ శర్మ, చెప్పండి, ఈ వర్షాల కారణంగా వరదలు, అదేవిధంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని వాహనాలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఒక ఆర్టీసీ బస్సు కూడా దాంట్లో స్ట్రక్ అయిపోయిన సందర్భం కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేఖ, నిన్న సాయంత్రం నుంచి ఒక పాటు వర్షం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కురుస్తుంది. ముఖ్యంగా రాత్రి 8 నుంచి ఉదయం వరకు కూడా అన్ని ప్రాంతాల్లో బాగా భారీగా వర్షాలు కురిచినాయి. జిల్లాలో మొత్తంగా కొండాపురం ప్రాంతంలో దాదాపు 159 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కడప జిల్లాలోని చెన్నూరులో 128.6, కడపలో 113, వేంపల్లిలో 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్ లో ఇప్పుడు ఇది భారీ వర్షంగా కొంత చెప్పుకోవచ్చు. అయితే జమ్మలమడు సమీపంలో ఒక వాగు ఉధృతి ఉండడం వల్ల కర్నూలు నుంచి ప్రొద్దుటూరుకు వచ్చే బస్సు ఆ వాగులో ఇరుక్కుపోయింది. దాదాపు అందులో 13 మంది ప్రయాణికులు ఆ సందర్భంలో ఉన్నారు. పోలీసులు జమ్మలమడుగు అర్బన్ పోలీసులు సమాచారం అందుకొని ఆ ఒక్క దగ్గరికి వెళ్లి బస్సు ఆగిపోయిన బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. అయితే పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ బస్సు మధ్యలో ఆగిపోవడం వాళ్ళతో భయాందోళనకు గురైనటువంటి సందర్భంలో పోలీసులు వెంటనే సమాచారం అందుకొని సిఐ సదాశివయ్య నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వాళ్ళను దాదాపు బయటకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో జమ్మలమడుగు అర్బన్ జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లోనే, కొండాపురం తదితర ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షం కురుస్తుంది. దాని తర్వాత కడప ప్రాంతంలో వర్షం కురిసినట్లు మనకు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఉప్పలపాడు, మరికొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. ఇంకా కడప నగరానికి సంబంధించి చూస్తే కడప నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ రాత్రి నుంచి కురిసిన వర్షాలకు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్ స్టాండ్, తర్వాత మృత్యుంజయ కుంట, అప్సర సర్కిల్, నకాష్ ఘోష్ నగర్, తర్వాత గోకుల్ సర్కిల్, కృష్ణా సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. ఈ వర్షపు నీరు నిలవడం వల్ల జనాలు ప్రధానమైన రోడ్లలో నీళ్లు ఉండడం వల్ల జనాలు రాకపోక తీవ్ర ఇబ్బంది ఏర్పడినప్పటి పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీ నిండి డ్రైనేజీ రోడ్లు రెండు కలిసిపోయి నీరు ప్రవహిస్తుంది. అయితే ఉదయం కొంత వర్షం తెల్లవారుజాము తర్వాత వర్షం తగ్గడంతో కొంత నీటి ఉధృతి తగ్గినప్పటికీ, అయితే బైకుల్లో వెళ్ళే వాళ్ళకి, వాహనాలు వెళ్ళే వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. కానీ నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి సామాన్యులకు మాత్రం ఈ వర్షపు నీరు రోడ్లపై ఉండడం తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. చిన్న చిన్న కార్లలో కూడా నీళ్లు పోవడం, కార్లు మొరాయించిన పరిస్థితి మనం కడపలో చూసాము. రేఖ, రైట్, థ్యాంక్ యూ శర్మ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.